సెకండ్, ఇప్పుడు సెకండ్ ఉంటుందా ఫస్ట్ ఉంటుందా? ఇప్పుడు మా సీనియర్ గారు నాకు ఒక ఆదేశం ఇచ్చిండు మా పెద్ద నేమని, ఇక సిద్దిపేటకు హైదరాబాద్కు పోడు, హరీష్ రావే ఈడికి వస్తాడు, ఈ వర్ధన్న పేటను దత్తత తీసుకొని పనిచేస్తాడు అని మా పెద్దని ఆదేశం ఇచ్చిండు. ఇప్పుడే చప్పట్లు కొట్టే ఎట్లా? ఆదేశం ఆడికెళ్ళి వచ్చింది. మీరు నాకు ఆదేశం ఇవ్వాలనా వద్దా? మీరు నాకు ఇచ్చే ఆదేశం ఏంటంటే మేము ఫస్ట్ ప్లేస్లో పెడతాము అని మీరు మాట ఇస్తే నేను దత్తత తీసుకుంటా. తెలంగాణలో మన వర్ధన్న పేట నంబర్ వన్ ఉంటుందా ఉండదా? మెజార్టీలో నంబర్ వన్ ఉండాలనా వద్దా? మీరు నంబర్ వన్ మీరు చేయండి, దత్తత తీసుకునే బాధ్యత నేను చేస్తా. ఇక రమేష్ అన్న ఏడుకో రావాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆఖేరు వాగావతల ఉండేటువంటి మన వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు, మన దమ్మన్నపేటను, మన రామారమో, లేదంటే నీ దివిటిపల్లె, వాటిని ఇక మీరెక్కడికి రావద్దు. నేనే కేసీఆర్ గారి ఆశీస్సులతో మీ దివిటిపల్లికి వచ్చి కాలువ పూర్తి చేసి రెండు పంటలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మరి మీరు బాధ్యత తీసుకోవాలేంటంటే ఫస్ట్ ప్లేస్ వర్ధన్నపేట నంబర్ వన్. అసెంబ్లీలో ఎప్పుడన్నా కనబడితే మరి రమేష్ ఏమంటాడంటే, రమేష్ ఎట్ ద రేట్ ఆఫ్ 87 అంటాడు, AK-47 లెక్క. రమేష్ ఎట్ ద రేట్ 87 అంటాడు. ఈ టాప్ ఏం చెప్పాలంటే రమేష్ ఎట్ ద రేట్ 1 lakh. చెప్పాలా వద్దా? ఇప్పుడు ఈడే ఏమున్నదే, ఇంకా కోదండరాం పార్టీ వాళ్ళని ఇక్కడ పోటీలో పెట్టిండ్రు. ఆ కోదండరాంకే దిక్కు లేదు, ఉన్నదా? కాంగ్రెస్ వాళ్ళు గా కోదండరామ్నే కోదండం ఎక్కించారు. ఆయన పైకి ఎక్కలేడు, కిందికి దిగలేడు. కోదండరామ్నే కోదండం ఎక్కితే కోదండరాం పెట్టిన మనిషి ఈ వర్ధన్నపేటలో ముంగడ పడతాడు, డిపాజిట్ వస్తుందా? మరి ఇంకా డిపాజిట్ రాని పార్టీకి ఓటేసుడెందుకు, ఓటు ఖరాబ్ చేసుకునేందుకు? ఇంకా అన్నిటికన్నీ రమేష్ అన్న కేసి వర్ధన్నపేట పేరును ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ గా నిలబెట్టుకోవాలి. నిజంగా ఈ అదృష్టం తక్కువ మంది దొరుకుతుంది. ఇది వర్ధన్నపేటలో దొరికిన ఒక గొప్ప అవకాశం, వర్ధన్నపేటకు దొరికిన ఒక గొప్ప అదృష్టం. అయితే ఒక గమ్మత్తున్నది, నా దగ్గర కూడా కోదండరాం పార్టీ ఉన్నది, వర్ధన్నపేట కూడా కోదండరాం పార్టీ ఉంది. ఇప్పుడు పోటీ వర్ధన్నపేట పోటీ నాకు తెలిసి కోదండరాం పార్టీతో లేదు, మీ పోటీ సిద్దిపేటతో ఉన్నది, అవునా కాదా? ఎవరితో పోటీ పడాలి? మెజార్టీతో పోటీ పడాలి. మరి ఇక రమేష్ అన్న పోయినసారి నంబర్ 2, నేను నంబర్ 1. ఇప్పుడు ఇది నంబర్ 1 అవుతుందా, ఇది నంబర్ 2 అవుతుందా? ఇది నంబర్ 1 ఉంటుందా, ఇది నంబర్ 2 ఉంటుందా? అది మీ చేతుల్లో ఉంది. నిజంగా మీకు దొరికిన అదృష్టం ఒక ఎదిగిన కొడుకు లాంటి వాడు మీ యొక్క రమేష్ గారు. ఆయననేమో ఇక మనం అనద్దు కానీ ముసలాయన అయిపోయింది. మరి ఎదిగిన కొడుకు చేతికి వస్తాడా, ముసలాయన చేతికి వస్తాడా? ఎదిగిన కొడుకు ఉంటే తల్లిదండ్రి సంతోషపడతారా, మరి ముసలోళ్ళు ఉంటే సంతోషపడతారా? దయచేసి ఆలోచన చేయండి. రమేష్ నిజంగా కష్టజీవి, కష్టపడే మనిషి, పేదలకు అందుబాటులో ఉండే మనిషి, నిరంతరం వర్ధన్నపేట కోసం పరితపించేటువంటి వ్యక్తి ఆరూర్ రమేష్ గారు. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక మంచి కార్యక్రమాలు తెచ్చాం. ఇవాళ మా అక్క జిల్లాలో ఇంతమంది ఉన్నారు. మన కేసీఆర్ గారు ఇవాళ ఆడపిల్లల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద 116 రూపాయలు ఇస్తున్నాడు. ప్రతి పేదింటి ఆడపిల్లకు 100 రూపాయలు ఇస్తున్నాడు మన కేసీఆర్. కూటమోళ్ళు ఏమంటున్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తాము అంటున్నారు. రద్దు కావాలనా? కళ్యాణ లక్ష్మి కావాలనా, రద్దు కావాలనా? కావాలంటోళ్ళు తెలుసు, శైలావటూరి కళ్యాణ లక్ష్మి కావాలంటోళ్ళు, అందరు కావాలంటుంది. మరి కావాలంటే దేని కొట్టేయాలి, దేని కొట్టేయాలి? మరి అదేవిధంగా ఇవాళ పెళ్లి చేయడానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మన కేసీఆర్. పెళ్లి కాగానే బిడ్డ కాన్పుకి వస్తుంది, ఏడాది వరకు వస్తుందా? రాగానే ఆ ఖర్చు కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. ఈ ఖర్చు అవుతుందో లేదో ఆ ఖర్చు వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో దవాఖానకు పోతే, బిడ్డ కాన్పుకు పోతే 40,000-50,000 ఖర్చు అయ్యేది. కానీ ఇవాళ ఏమవుతుంది, మన కేసీఆర్ గారు స్కానింగ్ చేపించి, పరీక్షలు చేపించి, మీ బిడ్డ కాన్పు దవాఖానలో చేపించి, కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతున్నాడు, అవునా? అంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పేదలకు కష్టాలు తీరినాయి. నేను గిట్లే ఒక దగ్గర మాట్లాడుతుంటే కిందికేలో సుగునమ్మ లేచింది. సుగునమ్మ లేచి ఏమంటారు, సారు ఈ కేసీఆర్ గారికి ఇంకొక ముచ్చట చెప్పకపోతే అన్నది. ఏంటిదమ్మా అన్న,
పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చినావు మంచిగానే ఉన్నది, కాన్పుకు ఖర్చు లేకుండా మంచిగా డెలివరీ చేయించినావు, ఇంటికాడ తెచ్చినావు, బుక్కడ అన్నం పెట్టినావు, మంచిగానే ఉన్నది. ఇక గాయంతో ఒక 21 దినం ఖర్చు కూడా కేసీఆర్ని పెట్టుకోమని రాదు. ఏమనాలి మరి సుబ్రహ్మణ్యం చేయాలనా చెప్పాలనా కేసీఆర్ వద్దా చెప్పాలనా వద్దా? ఆడోళ్ళు అద్దంటారు, మగోళ్ళు చెప్పమంటారు, వద్దట్టు చూడాలా. నేను ఏం చెప్పాలనో అర్థం కాలే. సుబ్రహ్మణ్యం ఏమన్నా అంటే అవా కేసీఆర్ కిట్ ఇచ్చిందా అన్న, ఇచ్చిందన్నది. ఏమున్నాయి? 2 చీరలు ఉన్నాయి, పుట్టిన మన్మనికి 2 జతల బట్టలు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, కొబ్బరి నూనె ఉన్నది, షాంపూ బాటిల్ ఉన్నది, అదేవిధంగా దాంట్లో దోమతెర ఉన్నది, మన్మనికి పరుపు ఉన్నది, ఆడుకుంటూ గలగలు కూడా ఇచ్చిండు అన్నది. మరి అన్ని ఇచ్చిండు కదవ్వా, ఏమైనా ఖర్చు అయిందా అన్న? ఏ ఏం కాలే బిడ్డ, నాకు కూడా అన్నం పెట్టిండ్రు, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిండ్రు అన్నది. మరి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు అన్న? మన్మడు పుట్టిండు కదా సార్, 12,000 ఇచ్చిండ్రు అన్నది. మరి ఇక 12,000 మంచిగా ముడుపు కట్టుకుంటే 21 దినం వెళ్ళదా సుగునక్క అన్నయ్య? ఏం చెప్పాలి సుగునక్కకి? ఇలా ఆ రకంగా మన కేసీఆర్ గారు ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఆసరా పెన్షన్లు కాంగ్రెస్ ఉండగా 200 పెన్షన్ ఇచ్చింది, ఇవాళ నెలకు 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. మన వద్దన్న పేటలో 38,444 మందికి నెలకు 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది. రేపు మన కేసీఆర్ గారు ఏమంటున్నారు? ఈ తాప టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలవంగానే 1,000 కాదు 1,000 రూపాయలు వచ్చే ప్రతి ఒక్కరికి 2,016 రూపాయల పెన్షన్ ఇస్తామంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. 2,000 కావాలనా? కావాలంటే మనం కారుకి ఇవ్వటేసుకోవాలి. అదేవిధంగా మా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృద్ధిని కూడా తీసుకొస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదాకా నెలకు 3,016 రూపాయల నిరుద్యోగ వృద్ధిని కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుంది. మరి ఈ రకంగా పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. మీరు ఒకటే ఆలోచించండి, ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం అన్ని పార్టీలు ఒకటే వచ్చినాయి. అందులో తెలుగుదేశం చంద్రబాబు బయలుదేరిండు, మరి చంద్రబాబు అంటేనే మన తెలంగాణకు అన్యాయం చేసిండు. ఇలా మీరు ఏమడిగిండ్రు? రమేష్ గారు, మా పెద్దలు శ్రీహరి గారు, మాకు కాళేశ్వరం నీళ్లు కావాలి అంటుండ్రు, మాకు 2 పంటలు పండాలి అంటుండ్రు, పండాలనా వద్దా? ఇలాగ కాళేశ్వరం పనులు 90 పైసలు అయిపోయినాయి, ఇవొక్క 10 పైసల పని ఉంది. ఆయంత పూర్తి చేసి మల్ల వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లను వర్ధన్నపేటకు ముట్టిస్తాం. ఇంకా నీళ్ళు వస్తేగా మనకు బాధ లేదు, 24 గంటల కరెంటు ఉన్నది, ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, పెట్టుబడి సాయం ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చిండు. ఇంకా కాళేశ్వరం నీళ్ళు వస్తే మా రైతులు 2 పంటలు పండించుకొని బతకగలుగుతారు. ఇంకా పని దగ్గర పడ్డది. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? నేను కాళేశ్వరం ఆప్తా అంటుండు, కాళేశ్వరం కట్టద్దు అంటున్నాడు. కాళేశ్వరం కట్టద్దన్న చంద్రబాబు నాయుడుతోని ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నా. రేపు తప్పిపోయి పొరపాటున్నో గ్రహపాటున్నో వీళ్ళు గెలిచిందనుకో, కాళేశ్వరం పని కానిస్తారా చంద్రబాబు నాయుడు? మన నోటికాడ బుక్క జారిపోదా? టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది, మరి తప్పిపోయి కూటమిగితగా గెలిస్తే శనేశ్వరమే వస్తుంది. మన శనేశ్వరం వద్దు, మన కాళేశ్వరమే ముద్దు. 2 పంటలకు నీళ్లు ముద్దు, 24 గంటల కరెంట్ వస్తే మనం బతుకుతాం తప్ప ఈ శనేశ్వరులు వస్తే, ఈ కూటమి వస్తే మనకు జరిగేదేమి ఉండదు. ఇవాళ ఎకరానికి 8,000 పెట్టుబడి సాయం ఇస్తున్నాడు మన కేసీఆర్. మనం అడిగినామా ఎప్పుడన్నా? ప్రతి రైతుకు 8,000 ఇస్తున్నాడు. ఈసారి గెలిచిన తర్వాత 8,000 కాదు 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తా అంటుండు మన కేసీఆర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.